సభ్యులు వారి నివాసంలో జరిగిన డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజలు చెప్పే సమస్యలను ఫోన్ కాల్ ద్వారా తెలుసుకుని వాటికి నమోదు చేసుకుని తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ దానికి రిపేర్ కింద లక్షలు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చున్నారు. ఈ ఒకసారి మనం మొదలు పెట్టలేదు, కొంచెం తెలిపేవు గానీ అది మొదలు పెట్టిందమ్మా. అది రిపేర్ చేయమ్మా. ఫోన్ నెంబర్ పేరుని నేను ఎక్కడ ఉందో ఎందుకు డిలే అయింది నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తాను. అప్లై చేసుకుంటా అలాగే మనం వచ్చే నెలలో మనం ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామమ్మా. ఇబ్బంది ఏంటి మీ పేరు దాంట్లో అవును. నీకు ఆల్రెడీ శాంక్షన్ అయింది కదా, నువ్వు ఇన్ని చేత ఫోటో తీయించుకోలేదా సైకిల్ తీసుకెళ్లి? సరే నేను నోట్ చేసుకున్నాను, నీకు 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 కాంట్రాక్ట్ లో వస్తాను. సవరాలుగా డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన కాడి నుంచి పబ్లిక్ అందరూ బయటికి రాకుండా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అందుబాటులో ఉండటానికి సోషల్ మీడియా ద్వారా గాని మరి ఫోన్ ద్వారా గాని వారి సమస్య తెలుసుకుని తక్షణమే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ డైల్ యువర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి వారం మరి 9 to 10 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 వారాలుగా వచ్చినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కారం అయ్యేటువంటి సమస్యలన్నీ కూడా వెను వెంటనే పరిష్కారం చేయటం, ఒకవేళ ఏదన్నా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటే అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి డెవలప్మెంట్ విషయంలో గాని అలాగే సివిల్ మ్యాటర్స్ విషయంలో గాని ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి మొదటి వారం సుమారు నా దృష్టికి 40 సమస్యలు రావటం జరిగింది. 22 సమస్యలను అక్కడికక్కడే అదే రోజు పరిష్కారం చేయడం జరిగింది. 17 సమస్యలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అలాగే 2వ వారం 40 సమస్యలు వస్తే సుమారు 32 సమస్యల్ని పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా 8 సమస్యలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అలాగే 3వ వారం 40 సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. 29 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. 11 సమస్యల్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మరి ఈ రోజు కూడా సుమారు 40 సమస్యలు మా దృష్టికి రావటం జరిగింది. మరి నేను తక్షణమే కూడా మరి 1 గంటలోనే ఆ ఎక్కడన్నా నెసరీ అన్నట్టుకున్నటువంటి సమస్య నా దృష్టికి వచ్చినట్టయితే నేనే తక్షణం అధికారులతో వెళ్లి స్పందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవటం జరిగింది. ముఖ్యంగా ఏమంటే సహజంగా డ్రింకింగ్ వాటర్ గానీ ఎలక్ట్రిఫికేషన్ గానీ రోడ్స్ గానీ ఈ వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి